అభిమానుల గుండె చప్పుడు బి బహుజన న్యూస్ బోధించు సమీకరించు పోరాడు యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండల పరిధిలోని మునుగోడు బై ఎలక్షన్ల బీజేపీ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని ఏబీవీపీ బీజేపీ పార్టీ నాయకులు చిట్టెడి అభిజిత్ రెడ్డి నాని ఎన్నికల ప్రచారంలో భాగంగా సర్వేలు ఇక గ్రామాలు జీవీ రెడ్డిగూడెం ఇన్ఛార్జిగా ప్రచారంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి ఏదో ఒక రకంగా ఆర్థిక సహాయం అందించారు. మేము ఎక్కడికి ప్రచారానికి వెళ్లినా రాజగోపాల్ రెడ్డి మాకు సహాయం చేశారు అని కొనియాడుతున్నారు. మునుగోడు ప్రజల అభివృద్ధి కోసమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన గొప్ప వ్యక్తి, ఆయన ఏ పార్టీలో ఉన్నా మేము ఓటు ఆయనకే వేసి గెలిపిస్తామని ముక్త కంఠంతో ప్రజలు ప్రచారంలో మాట్లాడుతున్నారు. ఈ కార్యక్రమంలో కేసాని జైపాల్ యాదవ్, అలాగే భాస్కర్, వెంకటేష్, శ్యామల, మధుసూదన్ రెడ్డి బీజేపీ కార్యకర్తలు ప్రచారంలో పాల్గొన్నారు. మరి ఇక్కడ స్పందన ఎట్లా ఉంది? ఓటర్ల సంఖ్య ఓటర్లు ఏమంటున్నారు? రాజగోపాల్ రెడ్డి ఎంత మెజారిటీతో గెలుస్తుంది? రాజు దాదాపు 20 రోజులుగా ఈ సర్వేర్ గ్రామంలో నారాయణపురం మండలంలో పనిచేయడం జరుగుతూ ఉంది. ఇన్ఛార్జిగా నేను భద్రాద్రి జిల్లా సంబంధించిన నన్ను పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా బాధ్యతలో ఉన్నాను. పార్టీ ఇక్కడికి ఎన్నికల నిమిత్తం ఇన్ఛార్జిగా పంపించడం జరిగింది. భారతీయ జనతా పార్టీకి ఈరోజు రాజగోపాల్ రెడ్డి గారికి అనూహ్య స్పందన వస్తూ ఉంది ప్రజల్లో. ఎందుకంటే వారు గత కాంగ్రెస్ పార్టీ గతంలో గెలిచి కూడా 3.5 సంవత్సరాలుగా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏమీ చేయలేని పరిస్థితిలో ప్రజలు ఈరోజు భారతీయ జనతా పార్టీని ఆల్టర్నేటివ్గా భావించిన సందర్భంలో భారతీయ జనతా పార్టీ వైపు ఉంటే మనం ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వాన్ని ఏదైతే ఈ అభివృద్ధి పనుల్లో నడిపించవచ్చనే ఉద్దేశంతో వారు రాజీనామా చేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు రావడం జరిగింది. ప్రజలు కూడా ఈరోజు అర్థం చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న 12 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీలకు వెళ్ళిపోవడం, ఉన్న 4-5 కూడా టీఆర్ఎస్ పార్టీ కోవట్లుగా ఉండడం వల్ల రాజగోపాల్ రెడ్డి గారు ఈ తెలంగాణలో ఉన్న ఈ రాచరిక వ్యవస్థ నడిపిస్తున్న ఈ ప్రభుత్వానికి అద్దెదించి అభివృద్ధి వైపుగా ఈ రాష్ట్రాన్ని ఈ మునుగోడు నియోజకవర్గాన్ని నడిపించాలనే ఉద్దేశంతో రాజీనామా చేశారనే విషయాన్ని ఈరోజు ప్రజలు కూడా నమ్మి వారి వైపు నడుస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా రాజగోపాల్ రెడ్డి గారికి ప్రజలు నీరాజనం పడుతూ ఉన్నారు. మేము తిరిగిన ప్రతి చోట కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండడం వల్ల ఈ మునుగోడు నియోజకవర్గం ఎక్కడ అభివృద్ధి లేదు, అభివృద్ధిలో చాలా వెనుకబడి ఉంది. చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది, ఇంటర్నల్ రోడ్స్ కానీ కలవట్లు కానీ కనీసం మంచినీటి సౌకర్యాలు లేవు. గ్రామాల్లో ఎక్కడ చూసినా మద్యం ఏర్లై పారుతూ ఉంది. బెల్ట్ షాపుల వల్ల చాలామంది మహిళలు చెప్తూ ఉన్నారు. ఈ చిన్న చిన్న 15 నుంచి 20 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళకి కూడా